అఖిల భారతీయ యాదవ మహాసభా ఆధ్వర్యంలో రాయలసీమ యాదవుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కడపలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్ర యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు యాదవ్, శాసన మండలి సభ్యులు రమేష్ యాదవ్, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తదితరులు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా అధిక జనాభా కలిగిన అతిపెద్ద ఏకైక యాదవ కులం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలమైన శక్తిగా ఎదగాలంటే వివిధ రాష్ట్రాలలో, ప్రాంతాలలో యాదవ సంఘాలుగా ఉన్న వాటిని అన్నింటినీ ఒక తాటిపైకి తీసుకుని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా మాత్రమే రాజకీయ చైతన్యం, అభివృద్ధిని సాధించగలమని పేర్కొన్నారు. ఉపయోగించబంధించి ఇంకో పార్టీలకు కలిగేస్తారా? మళ్ళీ 26 ఏ పార్టీ అయినా కానీ 50